తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల 24వ తారీఖు బుధవారం 2022వ సంవత్సరం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ప్రియమైన వారలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు చేసినటువంటి ఈ మనవిని మనం వింటూ ఉన్నాం. ఏమని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలుకు ఇర్మియా ప్రవక్త ద్వారా అంటే, జనముల ఆచారములు వ్యర్థములు అని. చాలామంది ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చి దైవత్వ విషయంలో వెనకబడిపోతూ ఉంటారు. అయితే ఆనాటి ఇశ్రాయేలీలు అన్య జనాంగాల మధ్య సంచరించినప్పుడు వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అలాంటి ఆచారాలు మీరు ఆచరించకండి, వాటికి దూరంగా ఉండండి అని చెప్పాడు. అందువలనే జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనూ ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడినని. అంటే వ్యర్థమైన ఆచారాలు, అడవిలో ఒకడు చెట్టు వచ్చి ఎలా నరుకుతాడో అలా నరకబడుతుంది. అది పనివాడు గొడ్డలతో చేసిన పని అనే విషయం అక్కడ అర్థమవుతుంది. అంటే పనివాడు వస్తాడు, గొడ్డలతో చెట్టును నరికేస్తాడు. అలాగే ఆచారములు కూడా వ్యర్థమైపోతాయి, ఆచారాల వల్ల ఉపయోగం లేదు అనే సంగతిని దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు తెలియచేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన ఉదయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి, సంఖ్యలో నాణ్యతలో మమ్మల్ని నడిపించండి. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని అనుదినము నీ గ్రంథం ద్వారా నడిచే భాగ్యం ఇవ్వండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ఉన్నతంగా నడిపించి మీ యొక్క చిత్తానుసారంగాను వాక్యానుసారముగాను ఎదుగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.